ശ്രീ ഗുരുഭ്യോ നമഃ ശ്രീ മാത്രേ നമഃ നമോസ്തു സർപ്പേഭ്യോ ഏകേ ച പൃഥ്വീമനു ഏ അന്തരിക്ഷേ ഏ ദിവിതേഭ്യോ നമോ നമഃ. ഇക്കട സർപ്പേഭ്യോ നമോ നമഃ అని చెప్పేసని మన శాస్త్రంలో సర్పసూక్తంలో చెప్తారు. ఇక్కడ సర్పాలను కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది కర్ణాటకలో. ఇది నాగరబండ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఈ కర్ణాటకలో విశేషం ఏంటంటే కనుక ఈ మొత్తం కూడా ఈ క్షేత్రాన్ని మొత్తం కూడా పరశురామ క్షేత్రం అంటారు. ఇది దక్షిణ కర్ణాటక, ఉడుపి, మంగళూరు, తర్వాత గోకర్ణము, మురుడేశ్వరము, శివమొగ్గ అక్కడి వరకు ఇదంతా కూడా కంప్లీట్గా సముద్ర తీర ప్రాంతంలోనే ఉంటుంది. దీనంతా కూడా ఏమంటారు అంటే కనుక కొంకణ క్షేత్రం అని అంటారు. అదేవిధంగా పరశురామ క్షేత్రం, ఎప్పుడైతే కనుక పరశురాముల వారు ఈ భూమిని ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఈ భూమిని మొత్తం కూడా గెలిచారు పరశురాముల వారు. క్షత్రియులను లేకుండా చేసేసారు. చేసి ఈ భూమిని మొత్తం గెలుచుకున్న తర్వాత ఈ క్షేత్రాన్ని మొత్తం కూడా ఋషులందరికీ కూడా దానం చేసేసారు. భూమిని మొత్తం ఋషులకు దానం చేశారు. ఆ తర్వాత తనకు ఉండడానికి స్థలం లేదు కాబట్టి పరశురాముల వారు తన గొడ్డలి పేటుతో ఒక్కసారి సముద్రాన్ని అటువైపుగా సముద్రపు అంచును ఒక మాట కొట్టారు. ఎక్కడైతే గొడ్డలి పేటు పడిందో ఆ గొడ్డలి పేటు పడిన ప్రదేశమే కొంకణ క్షేత్రము, ఆ పరశురామ క్షేత్రం అని అంటారు. మీరు ఒకసారి గూగుల్ మ్యాప్లో కూడా ఈ కొంకణి క్షేత్రాన్ని కనుక మీరు చూస్తే, ఉడిపి దగ్గర కనుక చూస్తే కనుక ఇక్కడ కేరళ నుంచి తీసుకొని కింద గోవా వరకు ఈ మొత్తం ప్రదేశం అంతా కూడా ఒక సముద్రము. ఇదంతా కూడా సముద్రం పక్కన స్థలం అంతా కూడా ఒక గొడ్డలి పెట్టులాగా ఉంటుంది అన్నమాట. గొడ్డలి ఆకారంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అంటారు. అందులోనూ విశేషమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ కొంకణి క్షేత్రం. ఇది ఉడిపి దగ్గర శృంగేరి, అదేవిధంగా శ్రీ మన మధ్వాచార్యుల వారు వెలిసినటువంటి క్షేత్రము, ఆదిశంకరాచార్యులు శృంగేరి పీఠాన్ని ప్రతిష్ఠాపించిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం గురించి ఎందుకు ఇంత బాగా మీకు చెప్తున్నాను అంటే, ఇవాళ నా విద్యాభ్యాసం కూడా ఇక్కడనే జరిగింది. ఇంత విద్య నేర్చుకోవడానికి కారణం కూడా శ్రీమన్ మధ్వాచార్యుల వారి అనుగ్రహమే. చాలామందికి ఆశ్లేషాబలికి సంబంధించిన సంశయాలు ఉంటాయి. ఈ ఆశ్లేషాబలి చేయించడం అనేది ఒక గహనమైనటువంటి గుహ్యమైనటువంటి విషయము. ఈ ఆశ్లేషాబలి చేయించడము ఎవరి వల్ల కాదు, అదేవిధంగా ఈ ఆశ్లేషాబలి చేయించడం కూడా చాలా విశేషమైనటువంటి శ్రద్ధ, భక్తి, అదేవిధంగా మంత్రానుష్ఠానంతో చేయించగలిగింది. ఆశ్లేషాబలి ఎవరు చేయించాలి, ఎందుకు చేయించాలి అనంటే, ఈ ఆశ్లేషాబలి అనేది ఏంటంటే కనుక ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పదేవతలు. సర్పదేవతల్ని ఆరాధన చేస్తే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసినట్టుగానే మనకి స్కందపురాణం చెప్తుంది. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే కనుక ఆశ్లేష బలి అనేది చేస్తారో వాళ్ళకి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఎలాగ తొలుగుతాయి, ఎలాంటి పాపాలు అంటే, ఉదాహరణ కర్మ సంచయం. ఎట్లా అంటే, ఉన్నట్టుండి ఆర్థిక నష్టం జరగడము, ఉన్నట్టుండి ఆరోగ్యము సమస్యలు రావడము, ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోవడము, ఒకళ్ళు చనిపోయిన కరెక్ట్గా 3 నెలలకు 4 నెలలకు ఇంకొకళ్ళు చనిపోవడం, వరుస చావులు ఇంట్లో, అదేవిధంగా ఎప్పుడు చూసినా సరే యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విఘ్నం జరుగుతూ ఉండడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి.